నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం నమో నమః శంకర పార్వతిభ్యాం. సనాతన ధర్మవారధి శ్రోతలందరికీ శుభోదయం. మనకి సనాతన ధర్మంలో కొన్ని మాసాలు శూన్యమాసాలుగా చెప్పడం జరిగింది. శూన్యమాసము అంటే చాలామంది ఏమనుకుంటారంటే సున్నా పనులు చేయడం అనుకుంటారు, బద్ధకస్థులకి మంచి అట్రాక్టివ్ మాసం అని అనుకుంటారు. కానీ నిజానికి మహర్షుల ఉద్దేశం అది కాదు. ధనుఃపుష్యం మీన చైత్రం మిథున ఆషాఢం కన్యా భాద్రపదం అని ఈ నాలుగు మాసాలు శూన్యమాసాలు నిజానికి. అయితే భాద్రపద మాసంలో మనం పితృపక్షాలు అని పితృదేవతల కోసం కేటాయిస్తాం రెండవ పక్షం. మొదటి పక్షం మాత్రం చక్కగా గణపతి నవరాత్రులు చేసుకుంటాం. అంటే ఒక పక్షం దేవతలకి, ఒక పక్షం పితృదేవతలకి వదిలిపెట్టినటువంటి మాసం. అలాగే ఈ పుష్యమాసంలో కూడా ధనుఃపుష్యం అంటారు. అంటే ధనుస్సులో ఉన్నప్పుడు సూర్యుడు ఎవరుండాలి ధనుస్సులో అంటే సూర్యుడు. సూర్యుడు ధనుస్సులో ఉన్నప్పుడు ఇప్పుడు మనకి రాశిచక్రం తీసుకున్నట్లయితే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తులా వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం ఇలా ఉంటాయి. అంటే ఒకటి చరరాశి, ఒకటి స్థిరరాశి, ఒకటి ద్విస్వభావ రాశి. అంటే చర కాదు స్థిర కాదు, చలనము ఉండదు స్థిరముగా ఉండదు. స్థిరంగా ఉంటుందా చెప్పలేం, చలనం ఉంటుందా చెప్పలేం. చలనం ఉంటూ స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉన్నట్టుగా ఉంటూ చలనం ఉంటూ ఉంటుంది. అది కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్ అన్నమాట. ఆ స్టేట్ ఆఫ్ సిచ్యుయేషన్ని ద్విస్వభావము అంటారు. కాబట్టి మిథున రాశి ద్విస్వభావ రాశి, అలాగే కన్యారాశి, అలాగే ధనుర్రాశి, ఆ తర్వాత మీనరాశి. ఈ నాలుగు రాశుల్లో కూడా ద్విస్వభావ రాశుల్లో సూర్య ప్రవేశం జరిగినప్పుడు, సూర్యుడు ఉన్నప్పుడు దాన్ని శూన్యమాసము అన్నారు. శూన్యము అంటే పరబ్రహ్మతత్వాన్ని ఆలోచన చేయవలసిందే తప్ప ఇంకా వేరే విధమైనటువంటి ఆలోచనలు రాకూడదు. ఓం పూర్ణమిదః పూర్ణమిదః పూర్ణాపూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశ్యతి అని పూర్ణమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేయడానికి విశిష్టమైనటువంటి మాసాలు ఇవి. కనుక భగవద్ధ్యానములో, భగవంతుని పూజలో, భగవద్ ఆరాధనలో గడుపుకోవాలి తప్ప మానవీయ కర్మలేవి చేయకండి, పెట్టుకోకండి అని ఉపనయనాలు, ముహూర్తాలకు తావు లేకుండా వివాహ ఉపనయనాలు, గృహప్రవేశాదులు ఇత్యాదులు చెయ్యరు ఈ మాసంలో. అంతే తప్ప ఇదేదో దూష్యమైనటువంటి మాసము, పనికిరాని మాసము, ప్రమాదకర మాసము, ఇబ్బందికర మాసము అనేటువంటి ఆలోచన అస్సలు పనికిరాదు. వివాహోపనయనాలంటూ పెట్టుకుంటే మానవీయ కర్మలు ఎక్కువైపోతాయి, దైవికమైనటువంటి కర్మలకు క్రియలకు మనిషికి సమయం ఉండదు. కనుక ఈ మాసంలో దైవికమైనటువంటి కర్మలు మాత్రమే చేసుకోండి, వాటి అందే మనస్సు లగ్నం చేసి ఉంచండి అని చెప్పడం కొరకు మనకి ఈ మాసాలు నియంత్రణ జరిగింది. మిథున కన్యా ధనుర్మీనములు అవి ధనుర్మాసము పుష్యమాసంలో వస్తుంది. చైత్రమాసంలో సూర్యుడు మీనంలో ఉంటాడు. అలాగే మీరు ఒక్కొక్క నెల సూర్యుడు సూర్యగమనము ప్రతి నెలకి మారుతూ ఉంటుంది. నెలకు ఒక రాశిలో సూర్యుడు ఉంటాడు కనుక ధనుర్లగ్నంలో, ధనుర్రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు, ఇది ధనుర్మాసము పుష్యమాసం వచ్చినప్పుడు ధనుఃపుష్యము ఇది శూన్యమాసంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ విషయం తెలుసుకుని అందరూ భగవద్ఆరాధనలో మరింత గాయత్రి అనుష్ఠానం చేసుకుంటూ, మీ మీ ఇష్టదేవత పూజలు చేసుకుంటూ, జపాలు, తపాలు, హోమాలు, అభిషేకాలు ఇవన్నీ విశేషంగా చేయవచ్చు, ఏమాత్రం దోషం లేదు. మరొక సందర్భంలో మళ్ళీ కలుద్దాం. ధర్మస్య విజయోస్తు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.